ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని సర్వే చేసి చెప్పిన లగడపాటి రాజగోపాల్పై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన చేసిన తప్పుడు సర్వేల కారణంగా చాలామంది నష్టపోయారని మురళీకృష్ణ తెలిపారు. ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరున్నారో విచారణ జరిపి తేల్చాలని పోలీసులను కోరారు. కాగా ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె ఇచ్చారు. ఒక సామాజిక బాధ్యత గురించి నేను నిన్న కొబ్బూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అంటే ఆంధ్ర ఆక్టోపస్గా పేరు పొందిన లగడపాటి రాజగోపాల్ గారు ఎగ్జిట్ పోల్స్ మే 19 ఆయన సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేశారు. అయితే మిగతా ఛానల్స్ కూడా అన్ని ప్రముఖ ఛానల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్కి ఈ లగడపాటి రాజగోపాల్ గారు ఎగ్జిట్ పోల్కి తేడా ఏంటి అంటే మిగతావన్నీ కూడా ఈ పార్టీ ఇన్ని వస్తాయి ఈ పార్టీ ఇన్ని వస్తాయని ప్రొడక్షన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ లగడపాటి రాజగోపాల్ గారు ఆయన యొక్క ఎగ్జిట్ పోల్స్లో వివరణాత్మకంగా అనుభవజ్ఞుడైన ఒక పార్టీ వస్తుంది అని చెప్పి ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్పి అంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా బెట్టింగ్లు యొక్క వాతావరణం లేని బెట్టింగ్లు ఎక్కడా కూడా లేకుండా వాతావరణం ఉంటే ఒకేసారి ఈయన ఈ యొక్క సామాన్యుల్ని అలాగే ఈ యొక్క బెట్టింగ్ రాయల్ని వీళ్ళందరినీ కూడా ఒక ఉత్తేజపరిచేలాగా ఒక అంతవరకు ఒక పార్టీకే మెజార్టీ వస్తుందని చాలా బాగామంది భావించిన తరుణంలో ఇంకో పార్టీకి మెజార్టీ వస్తుంది అని చెప్పి ఈయన చెప్పడంతో చాలామంది బెట్టింగ్లకు పాల్పడ్డారు. ఇది చాలామంది సామాన్యులు కొంతమంది చచ్చిపోవడం కూడా జరిగింది. సూసైడ్ చేస్తున్నారని కూడా కొంతమంది చెప్తుంటే విన్నాను. అది నా మనసు కలిసివేసింది. అలాగే నిన్న ఒక ప్రముఖ పేపర్లో మూడో పేజీలో ఒక వ్యక్తి దగ్గర 4 కోట్లు పన్నెం కాస్తే లగడపాటి రాజగోపాల్ గారు ఎగ్జిట్ పోల్స్ నమ్మి ఆయన 4 కోట్లు వేరే చోట పెట్టడం, ఆ పెద్ద మనిషి ఓడిపోవడం, ఆ పెద్ద మనిషి యొక్క ఆస్తులు అవన్నీ రాయించుకోవడం ఇప్పుడు జరిగిందని చెప్పి చెప్తారు. దీని ఈయన యొక్క ఎగ్జిట్ పోల్స్ వల్ల సామాన్యులు వారి యొక్క ప్రాణాలు వారి యొక్క ఆస్తులు కోల్పోయి రోడ్డు మీద పడుతుంది. పిల్లల మరి మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి రిపోర్ట్ ఇచ్చారు. ఎక్స్ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు తప్పుడు ఒపీనియన్ పోల్స్ పేపర్లోనూ టీవీలోనూ పబ్లిష్ అయ్యేట్టుగా చేసి ప్రజల యొక్క బెట్టింగ్ పాల్పట్టుగా చేశారు. వారి మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. సో దీన్ని కన్సెంట్ రికార్డ్స్లో ఎంట్రీ చేశాం. లీగల్ ఒపీనియన్ తీసుకుని ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. శివసాగర్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. శివసాగర్, పోలీసులు ఈ కేసును విచారణకు తీసుకున్నారా, పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపైన, లాయర్ చెప్పిన దాంతో ఏకభవించి అంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా, ఏమంటున్నారు? థ్యాంక్యూ పర్మేష్. వాస్తవంగా ఈ 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ సర్వేలు చాలా సంస్థలు చేశాయని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కొన్ని ఛానళ్లు తమ సర్వేలను కొంత ప్రసారం చేయడం జరిగింది. కానీ అవన్నీ కొంత దగ్గరగా ఉన్నాయి 2019 ఫలితాలు చూసుకుంటే. కానీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే వలన చాలా మంది ఆర్థికంగా నష్టపోయారంటే, కొవ్వూరుకి చెందిన సీనియర్ న్యాయవాది పిల్లల మళ్ళీ మురళీకృష్ణ కొవ్వూరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఫిర్యాదులో ఆయన స్పష్టంగా పేర్కొన్నారు, కేవలం సామాన్య ప్రజలను ఆర్థికంగా దెబ్బతీయడానికి ఆయన ఇటువంటి సర్వేలు విడుదల చేస్తున్నారు. అంతకుముందు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన ఇదే విధంగా సర్వే చేశారు. కానీ అది కూడా పూర్తి వ్యతిరేకంగా వచ్చింది. అయినా కూడా ఆయన తగ్గకుండా 2019 ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి వ్యతిరేకమైన సర్వే ఇచ్చారు. దీనివల్ల తెలుగుదేశం అటు కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు లేదా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కొంత మనోవేదన గురయ్యారు. కొంతమంది అయితే తమ పార్టీ గెలుస్తుందని పూర్తి మెజారిటీతో వస్తుందని కూడా బెట్టింగ్ కాయటం జరిగింది. కొన్ని కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయని చెప్తున్నారు. మరోపక్క జిల్లాలోనే వేలువెన్ అంటే పెరవల మండలానికి సంబంధించి వేలువెన్లో ఒక వ్యక్తి 12 లక్షలు సుమారుగా అతను కోల్పోవడం జరిగింది. కృష్ణా జిల్లా విజయవాడలో సుమారుగా 1 కోటి రూపాయల పైన ఒక వ్యక్తి అతను కూడా పూర్తిగా అయిపోయిపోవడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో కేవలం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేను బేస్ చేసుకునే ఇటువంటివి జరుగుతున్నాయి. ఇటువంటి వాటి వల్ల పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ మురళీకృష్ణ కోరు పోలీసులకు వచ్చారు. మరోపక్క అసలు సర్వేలో ఎక్కడెక్కడ చేశారు, ఆ సర్వే రిపోర్ట్లకు సంబంధించి ఎంతమందిని చేశారు, సర్వేలో క్వశ్చనీర్ ఏ విధంగా ఉంది, అసలు చేశారా లేదా ఒక పార్టీ కావాలనే కొమ్ము కాయడానికి ఈ విధంగా చేశారా అనే దాని మీద కూడా విచారణ చేయాలని ఆయన ఆ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద
పోలీసులు ప్రస్తుతానికి ఫిర్యాదును అయితే తీసుకున్నారు, కానీ దాని మీద ఏ విధమైన చర్చ తీసుకుంటారు ఉన్నతాధికారులు కూడా వారు సంప్రదిస్తున్నారని తెలుసుకున్నారు. పక్క లేగనొప్పి కూడా తీసుకుంటున్నారు. ఏదేమైనా ఇటువంటి చర్యల వలన సామాన్య ప్రజలు ఎక్కువగా దెబ్బతింటున్నారు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇటువంటి వారికి అడ్డుకట్ట వేసినట్టు ఉంటుందని కూడా లాయర్ అయితే చెప్తున్నారు. పరమేశ్వర్ రైట్, థ్యాంక్ యూ శివసాగర్. మురళీకృష్ణ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మురళీకృష్ణ గారు, సో లగడపాటి సర్వేల వల్ల కోట్ల రూపాయలు చేతులు మారాయి, సో సర్వేల పేరుతో అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారని చెప్పి మీరు కేసు పెట్టినటువంటి పరిస్థితి, అంటే దేని ఆధారంగా కేసు పెట్టారు, సో ఏంటి మురళీకృష్ణ గారు? సార్ చెప్పండి. మురళీకృష్ణ గారు మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. లగడపాటిపై కేసుకు కారణం ఏంటి, అంటే దేని ఆధారంగా కేసు పెట్టడం జరిగింది? మీకు చాలా ఛానళ్ళు May 19 సాయంత్రం 6 గంటలకి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయండి. ఇవన్నీ ప్రిడిక్షన్ కింద తీసుకుంటాం, కానీ అవన్నీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తర్వాత వాటిని మిగతా ఏమైనా ఈ ఛానల్స్ లో డిబేట్ జరిగాయి. కానీ లగడపాటి రాజగోపాల్ గారు ఆంధ్ర ఆప్తోపక్ష పేరు పొందిన ఆయన ఎందుకు తెలుగుదేశం నగ్గుతుంది, మేము లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయాము, ఈసారి రిజల్ట్ ఎంత యాక్యురసీగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక ఇది విశ్లేషణ పూర్వకంగా ఇవ్వడంలో చాలా మంది బెట్టింగ్ తప్పు అని తెలిసినా సరే అమాయక ప్రజలు బెట్టింగ్ లోకి దిగి చాలా మంది డబ్బులు లాస్ అయ్యారు, కొంతమంది ప్రాణాలు లాస్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రముఖ దినపత్రికలో 3వ పేజీలో ఒక వ్యక్తి 4 కోట్ల రూపాయలు లాస్ అయ్యాడని చెప్పి కూడా వచ్చింది. ఇది తెలంగాణలో కూడా ఇలాగే జరిగింది, ఆంధ్రలో కూడా ఇలాగే జరిగింది. ఎంత అదొకటి మన ఛానల్స్ కూడా వారిని హైప్ చేసి ఆంధ్ర ఆక్టోబర్స్ అని చెప్పి క్రెడిబిలిటీ ఆయనకి ఆపాదించే దీని వెనక ఏదైనా ఇంటర్నేషనల్ బెట్టింగ్ మాఫియా ఉందా లేక ఏదైనా పార్టీల యొక్క ప్రోత్సాహం ఉందా అని చెప్పేసి నా అనుమానం. కాబట్టి దీని మీద విచారణ చేయమని చెప్పి పోలీసు వారిని సమగ్రంగా కోరుకుంటూ ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రవాహం ఇవ్వకుండా ఎవరు అమాయకుల ప్రాణాలు తీసుకోకుండా చూడాల్సిందిగా పోలీసు వారిని మిగతా యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీకృష్ణ గారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.